భారత్తో కయ్యానికి కాలు దువ్విన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిగ్జుకు వ్యతిరేకంగా ఆ దేశం ఏకమవుతోంది దశాబ్దాలుగా మిత్ర దేశంగా అండగా నిలిచిన భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మొయ్జుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్తో వ్యవహరిస్తున్న వైఖరితో మాల్దీవుల అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆ దేశ ప్రతిపక్షాలు దేశ అధ్యక్షుడిని హెచ్చరించాయి భారత్కు దూరం జరుగుతూ చైనాకు దగ్గరయ్యే విధానం అవలంభిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయీజుపై స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మయ్జు తీరుపై ఆ దేశ ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు దశాబ్దాలుగా మిత్రదేశంగా ఉన్న భారత్ తో వివాదం మాల్దీవుల అభివృద్ధికే చేటు చేస్తుందంటూ అక్కడి ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి చైనాకు చెందిన పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన తరుణంలో ప్రతిపక్షాలు ఈ హెచ్చరికలు చేశాయి మాల్దీవుల అభివృద్ధిలో సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్న మిత్రులను దూరం చేసుకోవడం దేశానికే హానికరం అంటూ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ది డెమోక్రాట్స్ నేతలు అధ్యక్షుడు మయిజూను హెచ్చరించారు ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ది భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పనిచేయాలంటూ ప్రతిపక్షాలు మయిజ్జు ప్రభుత్వానికి సూచించాయి హిందూ మహాసముద్రంలో శాంతి సుస్థిరత మాల్దీవుల భద్రతకు చాలా కీలకమని చేశాయి మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఫయాజ్ ఇస్మాయిల్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ మహమ్మద్ సలీం డెమోక్రాట్స్ అధిపతి హసన్ లతీఫ్ పార్లమెంటరీ గ్రూప్ నేత అలీ అజీం ఇటీవల నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మైజ్జు తీరును తీవ్రంగా తప్పుపట్టారు